శారద గారు, ఈరోజు మాకు ఏంజల్ నెంబర్స్ గురించి చెప్తారా? కంపల్సరీ చెప్తాను మేడం. ఇంతకుముందు కూడా మనం చాలా ఏంజల్స్ నెంబర్స్ చూపించుకున్నాము. ఆ ఏంజల్ నెంబర్ వల్ల మనకి కలిగే ప్రయోజనాలు చెప్తాను. ఇప్పుడు మనకి ఏదైనా మనీ అబండెన్స్ జరగాలి అంటే మనకు ఆ నెంబర్ పదే పదే కనిపిస్తూ ఉంటుంది. పదే పదే ఎందుకు కనిపిస్తుంది అంటే మనకి ఏదైనా మనీ బ్లాకేజెస్ ఉన్నా అది క్లియర్ అవుతుంది. ఆ నెంబర్ కనిపించడం వల్ల మనకి పాజిటివ్నెస్ అనేది మనకు తెలుస్తుంది. ఒక్కొక్కసారి మన మనసు డైనమాలో ఉంటుంది, ఎప్పుడు జరుగుతుందా జరగదా, వస్తుందా రాదా, అవుతుందా అవ్వదా అని. మనం ఎంత పాజిటివ్గా తయారైనా కూడా ఒక్కొక్కసారి అది మనకు తెలుస్తూనే ఉంటుంది, నెగిటివిటీ చూపిస్తూనే ఉంటుంది. అలా నెగిటివిటీ రాకుండా ఉండాలి, మనకి ఏదైనా మంచి జరగాలి అంటే ఈ AAA టెక్నిక్ చాలా పవర్ఫుల్ అండి. AAA టెక్నిక్ మీరు ఇది ఒకసారి ఫాలో అవ్వండి. మనం 8 సింబల్ని కలిగి ఉంటుంది, ఇన్ఫినిటీ సంపదను కూడా ఇస్తుంది మనకి AAA టెక్నిక్ అనేది. ఈ AAA టెక్నిక్ ద్వారా మనం ఏమేం కావాలో తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. మనిషి యొక్క జీవిత విధానం ఎలా ఉండాలంటే 8 గంటలు కష్టపడతాం. డ్యూటీ అవర్స్ ఎప్పుడు 8 అవర్స్ ఉంటాయి. ఏ జాబ్ చేసినా ఇప్పుడు చదువుకునే పిల్లలు కూడా 8 గంటలు చదువుకోవాలి. ఉద్యోగాలు చేసే వాళ్ళు 8 గంటలు వర్క్కి డెడికేట్ అవ్వాలి. ఇంట్లో హౌస్ వైఫ్లు కూడా 8 గంటలు వాళ్ళ ఇంటి పనులు 8 అవర్స్ స్పెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత రిమైనింగ్ టైమ్స్ స్పెండ్ చేయాలి. 8 గంటలు కష్టపడితేనే కదా మేడం మనకి ఏదైనా జరుగుతుంది. లేదు, కష్టపడుకోకుండా ఊరికే చైర్లో కూర్చొని AAA టెక్నిక్స్ చేస్తున్నాము అంటే ఎలా జరుగుతుంది? మన వర్క్ని వర్క్షిప్ లాగా నమ్మి 8 గంటలు మనము కేవలం వర్క్కే డెడికేట్ అవ్వాలి. ఇంకా 8 గంటలు డివైడ్ చేసేయాలి. ఒక రోజులో 24 గంటలు కదా మనకు, అలా మనం 3 8ని AAA కింద తీసేయాలి. 8 గంటలు మనం మొత్తం మన కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాలి, డెడికేట్ అవ్వాలి. రిమైనింగ్ 8 గంటల్లో 6 గంటలు మనకు నిద్రకు వెళ్ళిపోతుంది. రిమైనింగ్ 1 గంట ముందు లేచి మనము మెడిటేషన్ చేసుకోవాలి, మన హెల్త్ గురించి ఆలోచన చేసుకోవాలి. మిగిలిన 1 గంట మనకు ఏమి కావాలి, మన ఫ్యామిలీతో స్పెండ్ చేసుకోవడమా, లేకపోతే వాకింగ్ వెళ్ళడమా, జాగింగ్ వెళ్ళడమా, మన ఫ్రెండ్స్తో గడపడమా, ఏం చేస్తామో ఆ 1 గంట చేసుకోవాలి. అక్కడ 1 8 గంటలు, ఇక్కడ 1 8 గంటలు వెళ్ళిపోయింది. ఇంకా రిమైనింగ్ 8 గంటలు ఉంది. ఆ 8 గంటలు మనము చాలా వాల్యుబుల్గా స్పెండ్ చేయాలి సేవ కోసము. మనం ఈ ప్రాణం తీసుకొని జన్మెత్తి ఇక్కడికి వచ్చాము, ఊరికే వచ్చామో పోయామో అంటే సరిపోదు కదా. వచ్చినందుకు మనం ఏం చేస్తున్నాము, మన చేతనైన దాంట్లో 8 గంటలు నేను కష్టపడుతున్నాను, ఈ పని చేస్తున్నాను, నాకు ఎంతో కొంత సంపాదన వస్తుంది, 6 గంటలు నేను పడుకుంటున్నాను, మనశ్శాంతిగా ఉంటున్నాను, 2 గంటలు నేను కష్టపడి నాకు ఇష్టమైన పనులు నేను చేసుకుంటున్నాను, టీవీ చూడడమో సినిమా చూడడమో లేకపోతే ఆధ్యాత్మికతంగా ఉండడమో లేకపోతే నేను యోగా చేసుకోవడమో సాధన చేసుకోవడమో, 2 గంటలు నేను నాకు ఇష్టానికి బతుకుతున్నాను, రిమైనింగ్ టైం అంతా నేను మనుషుల కోసము సేవ కోసము అంకితం అవ్వాలి, దేవుడి కోసం అంకితం అవ్వాలి అలా అనుకుంటూ మీరు ఆ 8 గంటల్లో ఏవేవి చెయ్యాలనేది మీకు అనిపిస్తే ఆ పనులన్నీ చెయ్యండి. మీకు మనశ్శాంతి ఇచ్చేది, మీ మనసుకు ప్రశాంతతనిచ్చేది, మీకు హాయిని అనిపించేది, ఎప్పుడూ సంతోషంగా ఉండటానికే ప్రయత్నం చేయాలి. ఆ 8 గంటల్లో కూడా ఎప్పుడైతే ఆ 8 గంటలని కేటాయించి మనం సంతోషంగా ఉంటామో మన మైండ్ అంతా పాజిటివ్లో వస్తుంది. ఈ 8 గంటలు పనిచేసిన వర్క్ ప్రెషర్ తగ్గిపోతుంది. మనం వేరే వేరే పనులు చేసి బాధపడుతున్నాం కదా, ఎవరికైనా ఇబ్బంది పెట్టింటామో లేకపోతే ఎవరినైనా బాధ పెట్టింటామో, ఏదో ఒకటి చేస్తుంటాం కదా, జన్మకు ఏదో ఒకటి ఉంటుంది. ఆ బాధలన్నీ పోవాలి అంటే మనము ఈ AAA టెక్నిక్స్ చేసుకోవాలి. 8 సార్లు చెప్పాలి మన విష్ ఏదైనా కానివ్వండి, 8 సార్లు చెప్పాలి. చెప్తే కదా తెలుస్తుంది మనకి ఏం కావాలి అనేది. 8 సార్లు చెప్పాలి, 8 సార్లు రాయాలి, 8 సార్లు దాన్ని రిమైండ్ చేసుకుంటూ ఉండాలి. ఒక రోజుకి మీరు ఈ AAA టెక్నిక్ ఉపయోగించి 8 సార్లు చెప్పండి, 8 సార్లు రోజు రాయండి. ఇలా 888 కదా, 8 సార్లు రాయండి, 8 సార్లు దాన్ని అనుకుంటూ ఉండండి, కోరికను 8 సార్లు. అప్పుడు మీకు కంపల్సరీగా ఈ AAA టెక్నిక్ చాలా యూజ్ అవుతుంది. మీకు పెన్ మీద రాసి చూపిస్తాను. మీ కోరికలు ఏవైనా కూడా ఈ AAA టెక్నిక్ ద్వారా మీరు నెరవేర్చుకోవచ్చు. ఇక్కడ ఇలా AAA టెక్నిక్ ద్వారా 8 సార్లు
అడగాలి, మనకేం కావాలో అది మనం చెప్పుకుంటూ ఉండాలి. 8 సార్లు రోజు రాత్రి పడుకునేటప్పుడు రాయాలి, 8 సార్లు రాయాలి. ఆ రాసిన దాన్ని మననం చేసుకొని పడుకోవాలి. ఓకే, చాంటింగ్ లాగా అంటాం కదా, అలా చాంట్ చేస్తూ పడుకోవాలి. దీనివల్ల మీకు ఏ కోరికలున్నా ఇన్ఫినిటీ సంపద మీకు 100% వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.